మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు శైలజ విజయ్, ఆనందరెడ్డి, రజితరాజ మల్లారెడ్డి గెలుపు కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డబిల్పూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి రజితరాజ మల్లారెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మర్చిపోయి ఓటే మీరు ఆ ఓటు వేసేది ఓటు వేసినట్టే అది చిన్నపూడి లేదు. ఎందుకంటే సర్పంచ్ మేమే ఉన్నాం, మినిస్టర్ మేమే ఉన్నాం, ఇంకా ఐదేళ్ళు ఉంటాం సీఎం కేసీఆర్ గారు కూడా ఇంకా ఐదేళ్ళు సీఎం ఉంటాడు. అన్ని చేస్తున్నా మేమే, సమస్య పరిష్కరించడంలో మేమే, ఎప్పటి వచ్చిందో మేమే, మీలో ముక్కుని కూడా గెలిపిస్తే ఎప్పటికీ అందుబాటులోనే మేము ఎవరో ఒకరి వారిని గెలిపించామని ఓటు వేసిన లాభమేమి వాళ్ళు గత 15 పరిపాలించి ఏం చేశారు? అంతా దోచుకున్నారు, దాచుకున్నారు, దంచుకున్నారు, ఏమో నింపుకున్నారు. వాళ్ళు ఒక్కరి ముఖం లేదు, వాళ్ళకు ఓటు అడిగే ముఖం లేదు. వాళ్ళు ఏం ముఖం పెట్టుకోండి అంటారు, వాళ్ళు ఓటు అడుగుతారు. ఏమైనా చేసిందా? నిర్మించిరా? నడిపించిరా? మన పిల్లలకి ఏమైనా చేసిరా? వాళ్ళు దగ్గరించిరా? పిచ్చిలు ఇచ్చిరా? ఏమిచ్చిరా? ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేస్తారని నమ్ముచున్నాను. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ మీకు అందరికీ చేరుస్తానని, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను.